ఆశ ఆశీస్సులు. ఘటం మాస్టరో విక్కు వినాయకరం చిన్న తమ్ముడు, ఘటం విద్వాన్ సుభాష్ చంద్రన్ మరియు అతని భార్యకు దీపావళి రోజున పరమాచార్య స్వామి వారికి ఏదైనా సమర్పించాలని కోరిక. సాంప్రదాయ పీఠాధిపతులు పరమనిష్టతో మడితో చెయ్యని వంటకాలను తీసుకోరు, కానీ వారు పాలకోవాను మహాస్వామి వారికి సమర్పించాలని నిశ్చయించుకున్నారు. పాలకోవాను తయారు చేసి ఒక స్టీలు డబ్బాలో వేసుకుని కాంచీపురానికి బయలుదేరారు. తిన్నగా ప్రదోషం వెంకట్రామయ్యర్ మామ ఇంటికి వెళ్లారు. మామ వారు వచ్చిన విషయం వినగానే చంద్రంతో ఇలా అన్నారు, కేవలం నీ భక్తి ప్రపత్తులకి నా పరమాచార్య స్వామివారు ఈ పాలకోవాను స్వీకరిస్తారు. వారు స్వీకరించకపోయినా ఈ పదార్థం వారిని చేరుకుంటుంది. ఈ మాటలకు చాలా సంతోషించి సుభాష్ చంద్రన్ భార్యతో కూడి శ్రీమఠానికి చేరుకున్నారు. తమ ఎదురుగానే ఈ పాలకోవాను మహాస్వామి వారు స్వీకరించాలని మనస్సులో అనుకున్నారు. మఠానికి చేరుకోగానే మహాస్వామి వారు ఏదో పుస్తకం చదువుతూ ఉన్నారు. వారు అక్కడ ఉన్న కైంకర్యం వ్యక్తిని తాము వచ్చిన విషయం తెలుపగా, అతను మహాస్వామి వారు అటువంటి వాటిని అంగీకరించరని, ఈరోజు దీపావళి కావడంతో శ్రీమఠంలో ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి స్వామివారిని ప్రత్యేకంగా కలవడం కుదరదని చెప్పి తను వెళ్ళిపోయాడు. చంద్రన్ కొద్దిగా ఆలోచన చేసి కొద్దిసేపు అక్కడే స్వామివారికి దగ్గరగా ఉండడానికి నిశ్చయించుకున్నాడు. కానీ ఆ కైంకర్యం అతను మరలా అటువైపుగా వచ్చినప్పుడు ఇంకా ఇక్కడే ఉన్నారా అంటూ అరుస్తాడేమో అని కాస్త కంగారు పడుతున్నాడు. అరగంట గడిచింది. స్వామివారు ఇంకా పుస్తకం చదువుతూనే ఉన్నారు. అతను భయపడినంతా జరిగింది. ఆ కైంకర్యం వ్యక్తి అటుగా వచ్చాడు. ఆశ్చర్యకరంగా అదే సమయానికి అతన్ని మహాస్వామివారు రమ్మనడంతో చంద్రన్ ఊపిరి పీల్చుకున్నాడు. స్వామివారు పాలకోవా డబ్బాను చంద్రన్ నుండి తీసుకుని రావాల్సిందిగా అతన్ని ఆదేశించారు. దాన్ని స్వామివారు ముందుంచారు. ఆ కారుణ్యమూర్తి డబ్బాలో చెయ్యి పెట్టి వేలితో చిన్న కోవా ముక్క తీసుకుని నోట్లో వేసుకున్నారు. చెయ్యెత్తి దంపతులిద్దరిని ఆశీర్వదించారు. అన్నీ మనం స్వామివారి పాదాలకు సమర్పించి ఆయన ఆశీస్సులు పొందుదాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.